నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎంగా మారిందని ఆరోపణ రాహుల్ గాంధీకి బీసీలంటే ఎందుకు చిన్న చూపు కాంగ్రెస్ బారాస బీసీల వ్యతిరేక పార్టీలని ఎంపీ లక్ష్మణ్ ఆరోపణ महेश्वरम कांग्रेस नेतला इलालो ईसी अधिकारल सोदालु लक्ष्मारेड्डी फार्म हाउस वद्दा कार्यकर्तल आंदोलन दिल्ली मंत्री राजकुमार निवासंलो ईडी सोदालु केंद्रम उद्देश्यपूर्वकंगा दाडुलु चेस्तोंदनि आप आरोपण पंजाब लो कारु टैंकर ढीकोनी एडुगुरु मृति ओ कार्यक्रमानिकि वेल्लि तिरिगि वस्तुंडगा प्रमादं గతంలో అధికారంలో ఉన్న పార్టీలు 75 ఏళ్లుగా చేయలేని పనులను 9.5 ఏళ్లలో పూర్తి చేసి చూపించామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం కొత్తగూడెంలో ఈ నెల 5న జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల ఏర్పాట్లపై మాట్లాడిన ఆయన ఖమ్మం నగరంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల భారాస సర్కారు కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆదివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేస్తామని పువ్వాడ తెలిపారు. 75 సంవత్సరాల్లో ఖమ్మం హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని ప్రభుత్వ రంగంలో ఆలోచించిన ప్రభుత్వాలు ఉన్నాయా? గతంలో పనిచేసిన మంత్రులు ఇప్పుడు పోటీలు చేస్తున్నవారు మీరు ఎందుకు చేయలేదు? ఖమ్మం హెడ్ క్వార్టర్ని మీరు ఎందుకని చెప్పి నెగ్లెక్ట్ చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఖమ్మం హెడ్ క్వార్టర్కి ఉండాల్సిన హంగులన్నీ గతంలోనే ఈ పార్టీకి సాధించి ఉండి ఉండాలి కదా, ఎందుకు సాధించలేదు? నెగ్లెక్ట్ చేయబడింది. దాన్ని మేము ఇవాల లైమ్లైట్ లోకి తీసుకొచ్చాం. మేము ఇవాల మా ప్రధానమైన మా ప్రచార అంశం కూడా అదే చెప్తా ఉన్నాం. నేను స్థానికుడిని కాబట్టి, నేను ఇక్కడే పుట్టిన కాబట్టి, భూమిపుత్రుడిని కాబట్టి నాకు ఈ ఊరి మీద ఉన్న ప్రేమ, ఈ ప్రజల మీద ఉన్న ప్రేమ నన్ను తట్టి లేపి మురుగులు పరుగులు పెట్టించింది కాబట్టి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని మనం చేయటం జరిగింది. నిన్న కల్వకుర్తిలో బీసీలు సీఎం విషయంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. 163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన పార్టీ భాజపా అని వివరించారు. దేశ ప్రజలు మోదీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భారాస బీసీల వ్యతిరేక పార్టీలని లక్ష్మణ్ ఆరోపించారు. ఓర్వలిన తరంతో జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ మొత్తం తెలంగాణ బీసీ సమాజాన్ని ఇవాళ వారు అవమానపరిచారు. ఒకవైపు అమిత్ షా గారి ప్రకటన అనంతరం బీసీలు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా సామాజిక న్యాయంలో భాగంగా బీసీలను సీఎం చేస్తే తప్పేమిటి, ఒకసారి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనలు రేకెత్తుతూ ఉంటే ఇవాళ బీసీలు ఎస్సీలు లేదా మిగతా వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి సమన్యాయంతో కూడుకున్నటువంటి పాలనకు తెర లేపాలని ప్రజలు భావిస్తూ ఉంటే మరి ఈ రాహుల్ గాంధీకి ఎందుకు ఇంత ఓర్వలేనితనం? ఎందుకని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు బీసీ సమాజాన్ని, బీసీ సంఘాలను వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సత్తా ఏమిటో, సామర్థ్యం ఏమిటో చాటుకుని వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం కోసం అంది వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఆ ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ లాంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలను తిప్పి కొట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇటీవల వంతెన పిల్లర్ కుంగడంతో బ్యారేజీ భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మేడిగడ్డ సందర్శించారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధరబాబు కూడా పరిశీలించారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో మహిళా సాధికారత సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భారాస ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకి జనతా సే 1 లక్ష కరోడ్ రూపాయ యహాన్ చోరీ కియా గయా థా ఔర్ యహాన్ పే కిసీ కా ఫాయిదా నహీ హువా హై, ఇస్లియే మే అప్నీ ఆంఖో సే దేఖనా చాహతా థా యహాన్ హువా క్యా హై. యహాన్ పే హమారే జో వర్కర్స్ హై, యే ఆప్ బిల్కుల్ సహీ కహ రహే హో, ఇక్కడ కళేశ్వరం టిఆర్ఎస్ పార్టీ కా ఏటీఎం హై. ఇస్కో ఆప్ థోడా బదలో, ఇస్మే ఆప్ లిఖో కళేశ్వరం केसीआर का एटीएम है.
और केसीआर के परिवार का एटीएम है और इस एटीएम को चलाने के लिए तेलंगाना के सारे परिवार 31,500 रुपए हर साल 2040 तक देंगे। मैं आपको थोड़ा बताना चाहता हूं हम आपके लिए क्या करने जा रहे हैं। आप तेलंगाना के भविष्य की देखभाल करते हैं, हमारे बच्चों की देखभाल करते हैं। आपके चीफ मिनिस्टर ने जनता से चोरी किया है, उसकी सबसे बड़ी चोट हमारी महिलाओं को लगी है। इसलिए कांग्रेस पार्टी ने निर्णय लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने तेलंगाना की जनता से चोरी किया है, उतना ही पैसा हम तेलंगाना के जनता के बैंक अकाउंट में डालने जा रहे हैं। तो सबसे पहला काम 2,500 रुपए हर महिला के बैंक अकाउंट में हर महीने। चुनाव में बीआरएस, बीजेपी और एमआईएम एक साथ खड़े हैं। लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है, एमआईएम और बीजेपी सिर्फ बीआरएस की मदद कर रही है। इसलिए आपको पूरा का पूरा समर्थन कांग्रेस पार्टी को देना है कि हम यहां दोराला सरकार को हटा के प्रजाला सरकार बनाएं। కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండలా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇది కేసీఆర్కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయిందని అన్నారు. కాళేశ్వరం పేరు మీద కట్టినటువంటి మేడిగడ్డ అన్నారు సుందిళ్ళ, తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండలాగా మారిపోతా ఉంది. దీని ద్వారా అదనంగా ఆయకట్టుకు నీళ్లు రాకపోగా దీని ద్వారా ఖర్చు పెట్టినటువంటి లక్ష కోట్లు పైబడి పెట్టిన దానిపైన అప్పులు అప్పులకి అప్పులు దీన్ని తీర్చలేక ఒక పక్కన కట్టింది నిరుపయోగమైపోయి ఇంకో బాధ ఇంకో పక్కన మనం వెంటాడుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ కేసీఆర్ గారికి ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. మీకు తెలియదు కాదు, ఎటువంటి టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేనటువంటి రోజుల్లో కూడా 1960 దశకంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బహుళార్థక సాధక ప్రాజెక్టులు అనేకం కట్టింది. ఇదే గోదావరి నదిపైన ఎస్ఆర్ఎస్పి కట్టి ఆ పైన కడెం కట్టి ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి కూడా కట్టింది. ఈ ప్రాజెక్టులకు ఏమీ ఇంతవరకు ఏం కాలేదు, అనేక వరదలను కూడా తట్టుకొని నిలబడ్డాయి. కానీ ఈరోజు టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖర్చు కూడా విపరీతంగా అనేక రెట్లు పెంచి లక్ష కోట్ల పైబడి మీరు కట్టిన దాంతో నీళ్లు ఆయకట్టు రాలేదు, ఆ బ్యారేజ్లు కూడా నిలిచి ఉండేటువంటి పరిస్థితి కనపడలేదు. మరి ఈ నీళ్ల కోసమే మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నీళ్లు రావట్లేదు, ఆ సంపద కూడా డబ్బులంతా గోదావరి నదిలో పోసి తెలంగాణ ప్రజలను ఒక దశాబ్ద కాలంగా అన్యాయం చేసినటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని, సమయం వచ్చిందని, తెలంగాణ ప్రజలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతుందో చూడాలని, దాన్ని పరిశీలించాలని తగు నిర్ణయం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు ఎన్నికల ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తూ అట్లాగే రాష్ట్రాన్ని అప్పులో ఉబిరుగు నెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి ఒక అవినీతిని వెలికి తీయటం, దానికి సంబంధించి బాధ్యులైనటువంటి ఒక అధికారులే కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై ఎదుగుతుందో, రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింప చేసి ఆయనపై చట్టపరంగా చర్య తీసుకొని కటకటాల వెనక్కి నెట్టడం జరుగుతుందని చెప్పని కూడా మేము హెచ్చరిస్తామని చెప్పి అంటున్నాం. ఇప్పుడే భట్టి గారు పేర్కొన్నారు కన్నా ఇందులో వాళ్ళు కూడా వాటాదారులు అని చెప్పని, అదర్వైజ్ ఏదైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడుతున్నప్పుడు అదేదైతుందో ఇవాళ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్స్ తోనే కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తోనే కానీ అప్పు తీసుకొని ఎప్పుడైతే నిర్మాణం చేస్తుందో దానిపై ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అజమాయిషి ఉంటుంది. మీరు దాని అదుపు చేయలేక ఏదిస్తుందో, ఇవాళ లక్ష కోట్ల రూపాయలు ఏదైతే నీటి పాలైపోతే ఇంతవరకు స్పందన లేదని చెప్పి అంటున్నాం. డెఫినెట్లీ ఇందులో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం అనాడు మనకు తెలుసు, ఈనాడు కూడా ఏదైతుందో, బీజేపీ ఏదైతుందో దాన్ని పరోక్షంగా ఈ యొక్క అవినీతి వెలికి రాకుండా కేసీఆర్ కు వెన్నుదన్నుగా అండగా నిలుస్తుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సహా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బ్యారేజీ భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు కార్యకర్తలకు సర్ది చెప్పడంతో వారు శాంతించారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ నేడు ప్రకటించనుంది. రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో పెట్టుకుని మూడో జాబితాపై తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రెండో జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీని కుదిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది. ఫలితంగా రాజీనామాల పర్వంతో పాటు అసమ్మతి గళం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది. నష్ట నివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ వివిధ మార్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇంకా ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై ఎన్నికల కమిటీలో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వామపక్షాలకు ఇవ్వాల్సిన 4 సీట్లు కూడా కేటాయించే పరిస్థితులు లేకుండా పోయాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారికి కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. సిపిఎం మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతుండగా హస్తం పార్టీ తర్జన భర్జన పడుతోంది. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, ఇది తప్పకుండా 5 సంవత్సరాల ప్రోగ్రామ్ నుంచి కొన్ని లెర్నింగ్స్ కావాలి. ఐ రిక్వెస్ట్ ఆర్ చీఫ్ అడ్వైజర్ సోమేష్ కుమార్ గారు, మీరు ఇప్పుడు దాకా దీన్ని యువ్ బేసిక్లీ బీన్ బేబీ సిట్టింగ్ దిస్ ప్రోగ్రామ్, మీరు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీరే ఇప్పుడు దాకా కొంత కన్సెప్చువలైజ్ చేసి ఈ స్థాయి దాకా తెచ్చారు. మీరు ఎట్లాగో మేము హడావుడిలో ఉన్నాం, ఎలక్షన్ హడావుడిలో నేను సత్యవత అక్క ఇంకో 4 రోజులు అయితే మీకు దొరకం, మేము ఈరోజు దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు. సోమేష్ కుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 4 రోజుల్లో ప్లీజ్ కమ్అట్ విత్ అ ప్లాన్ ఫర్ ద రోడ్ అహెడ్, ఎట్లా ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా 500 కాదు 5,000 ఎంటర్ప్రినర్స్ని ఎట్లా తయారు చేయాలి, దట్ షుడ్ బి ద గోల్. ఆ 5,000 ఆంటర్ప్రినర్స్ ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు చెప్పిన 50,000 ఉద్యోగాలు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి అది దట్ షుడ్ బి ద గోల్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ అ ఫ్యూ, స్పెషల్గా మీరు ల్యాండ్ ఇవ్వండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కోసం, స్పెషల్ పార్క్ పెడదాము అని అడిగారు. Happy to do it, but let's also think, making it exclusive, will it work in a reversed fashion or will it be better if we are inclusive? Think about it. Whatever you guys suggest, ultimately I'm happy to support. Government will be happy to encourage all of you. The last 2 things I'll say. Okati, nenu mimmalandarni koredi, mimmalandarni kuda request chesedi, daichesi start dreaming bigger, start thinking bigger as well. You know, today if a Harleys can start having franchisees elsewhere in the world, I think most of you also have to start thinking beyond Telangana, beyond India at some point as well. Kabatti meeru please don't think small, you have to start thinking big. At least ade the cinema lo cheptaru kada, kalalu aithe cheap e kada, costly kalalu kanachu, vaadike em kharchu gaadu, kalalu kanandi, dhairyanga kanandi, adi kuda costly kalalu kanandi, mari kodiga kalalu kuda inexpensive undali, andulo kuda low interest rate undali anukunte kashtam. Kabatti kalalu costly gane kanali, eastman color lone kanali, తప్పకుండా చాలా ఎత్తుకెదగాలనే కలలే కనాలి. అంబిషియస్ ఉండాలి. డోంట్ కర్టైల్ యువర్ అంబిషన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ దట్ యువ్ రన్ ఇన్ టు. బీ డిటర్మైన్డ్, బీ ఫోకస్డ్, స్టే ఫోకస్డ్, సీక్ హెల్ప్, డోంట్ బీ షై, సీక్ హెల్ప్. ఇవాళ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ అదర్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ కాల్డ్ ఎస్ దళిత్ బంధు. దళిత్ బంధులో నేను నా జిల్లా కాడికి, బికాస్ ఐఎమ్ ఎ డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఆల్సో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ సమ్ సక్సెస్ స్టోరీస్. నేను మా కలెక్టర్ గారికి చెప్పాను, దళిత బంధులో మిగతా జిల్లాలో వాహనాలు ఇస్తున్నారు, మన దగ్గర వాహనాలు వద్దు, ఎందుకంటే ఆ వాహనాలు ఇవ్వడం, 4 రోజులు నడపడం, తర్వాత మళ్ళీ ఈఎంఐ పే చేయలేక అమ్మేయడం, ఇదే జరుగుతుంది. బికాస్ అందరూ అదే పని చేస్తే, అందరూ ఒకటే మూసు ధోరణిలో చేస్తే సక్సెస్ అవ్వము. మీరు దయచేసి కౌన్సిలింగ్ చేయండి, మొదటి 100 మందిని సరిగ్గా తయారు చేద్దాం, దే విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. చెప్తే ఐఎమ్ సో ప్రౌడ్ టు షేర్ విత్ యూ టుడే, మా జిల్లాలో దళిత బంధులో 1 ముగ్గురు ఆంటర్ప్రినర్స్, 3 కలిసి మీరు కావాలంటే విజిట్ చేయండి ఒకసారి, అండ్ మీరు ఆల్సో యువర్ అడ్వైజర్ టు డికీ, సో ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ఇట్. 3 ఆంటర్ప్రినర్స్ కలిసి ఎల్లారెడ్డిపేటలో, ఎల్లారెడ్డిపేట మండలం రంగంపేట అనే గ్రామం, అక్కడ సారీ దుమాల అనే గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండలంలో టు ద బ్యాంక్ అల్టిమేట్లీ 3 కోట్ల రూపాయలతో దాన్ని వెళ్ళి నేనే ఇనాగరేట్ చేశాను. హైలైట్ ఏంటంటే నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను. ఇనాగరేట్ చేసిన తర్వాత అందులో 10-12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా, ఏ ఊరమ్మా అని అడిగాను.
ఒక్కడు మాట్లాడలేదు నాతో. వీళ్ళేంది నా మీద అలిగినరా అని డౌట్ వచ్చింది నాకు. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్నా, ఎవరు మాట్లాడతలేరు. అప్పుడు ఆ పక్కన ఆ తమ్ముడు, ఆయన పేరు గుర్తులేదు, సుదర్శన్ అనుకుంటా బహుశా, ఆయన అన్నాడు, సార్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అన్నాడు. నాకు ఒక్క నిమిషం కళ్ళు తిరిగింది, బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారా అని. నేను మీరు మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అన్నా. లేదన్నా, ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడంటే. అప్పుడు హిందీలో మాట్లాడిన కాసే యాప్, జార్ఖండ్ బెంగాల్ 10-12 మంది, అంటే ఒక ముగ్గురు దళిత సోదరులు మన వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టడమే కాకుండా ఇవాళ 10-12 మంది వేరే రాష్ట్రాల వాళ్ళకి మన ప్రాంతంలో ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరారంటే ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ దట్స్ మోర్ గ్రాటిఫైయింగ్ దాన్ దాట్. అదేవిధంగా మరొక 9 మంది ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే గ్రామం నుంచి, వాళ్ళు 9 మంది కలిసి 90 లక్షల రూపాయలతో దే ఆర్ లాంచింగ్ అ బ్యూటిఫుల్ పెట్రోల్ బంక్. 90 లక్షల రూపాయలతో పెట్రోల్ బంక్ పెట్టారు. పవర్ ఆఫ్ కలెక్టివ్, అంటే ఈ ఐడియా ఉండొచ్చు, క్యాపిటల్ లేదనుకోండి, యూ కెన్ కంబైన్ యువర్ క్యాపిటల్, ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ టుగెదర్ దెన్ స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. సో 9 మంది కలిసి అది పెట్టారు. గండిలచ్చపేట అని ఇంకొక ఊరు, సిరిసిల్ల జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలోని, అక్కడ ఇద్దరు దళిత బంధు బెనిఫిషరీస్ కలిసి బ్రహ్మాండమైన పౌల్ట్రీ ఫామ్ పెట్టారు 25 లక్షల రూపాయలతో. అది కూడా నేనే ఇనాగరేట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు సోదరులు, పేరు గుర్తు రావట్లేదు, నేను బండ్లు ఇవ్వద్దు అని చెప్పాను మా కలెక్టర్కి. ఈ సెడ్, సార్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్. ఐ సెడ్, వై? ఈ సెడ్, సార్ వీళ్ళు ఆల్రెడీ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, టీఎస్ఆర్టీసీ హైయర్ బస్సెస్ తీసుకుంటుంది కదా, టెండర్లో పార్టిసిపేట్ చేసినారు, చేసి దే హావ్ కాంట్రాక్చువలీ యూ నో గాటన్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ టీఎస్ఆర్టీసీ, నెలకి 60,000 నుంచి 75,000 రూపాయలు వీళ్ళకి వస్తుంది సార్, అందుకని బస్సు కొంటున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి, కాబట్టి ఈ ఒక్క కేసులో ఎక్సెప్షన్ ఇస్తున్నాను అన్నాడు. అట్లా అంటే ఏదో కొనేసి ట్యాక్సీ నడపాలి, ట్యాక్సీ సబ్లీస్కి ఇవ్వాలి కాదు, ఆర్టీసీతో లేదా మున్సిపాలిటీతో లేదా ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్తో వాటిని మనం బేస్ అక్కడ హైయర్ విత్ ఏపీఎస్ టీఎస్ఆర్టీసీలో ఎంగేజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ మాకు HMWSSSB ఉంటుంది, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్. అందులో హ్యాపీ టు షేర్ విత్ యూ, అగైన్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, మా MD దానకిషోర్ ఉంటారు. దానకిషోర్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఒక మంచి ఐడియా ఉందండి, దళిత బంధులో మనం ఈ సిల్ట్ క్యారింగ్ వెహికల్స్ అన్నీ కూడా మనం దళిత బంధులో ఇద్దాం సార్, చాలా బాగుంటుంది, ఎందుకంటే మనమే దాన్ని కాంట్రాక్చువల్లీ అరేంజ్ చేసుకోవచ్చు, హైర్ చేసుకుందాం, ప్లస్ సబ్సిడీ వస్తుంది వాళ్ళకి, కాబట్టి నెలకు ఈజీగా ఒక 60-70 రూపాయలు వస్తాయి వాళ్ళకి, మనం ఇస్తే బాగుంటుంది అంటే, మన అక్టోబర్ 2 నాడు ఒకటే సమయంలో ఏకకాలంలో 150 వాహనాలు దళిత బంధు కింద ఒకటేసారి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అల్టిమేట్లీ నో సొసైటీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ప్రాస్పర్డ్ వెన్ అ సెక్షన్ ఆఫ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ సఫరింగ్ ఆర్ ఎ సెక్షన్ ఆఫ్ ఇట్ ఫీల్స్ అన్ఇన్క్లూడెడ్ ఎక్స్క్లూడెడ్ రాదర్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, వి రియలీ హ్యావ్ టు బిల్డ్ అన్ ఇండియా విచ్ ఇస్ అ ఫస్ట్ వరల్డ్ కంట్రీ బై 2047. By the time India reaches 100 years of independence, I think the 3I mantra that we all ought to follow: innovation, infrastructure, inclusive growth. Innovation, infrastructure, inclusive growth. Idi kanaka follow aithe, prati government follow aithe, intaku minchina government investment inka vere sector lo pettalsa avasaram ledhu. Infrastructure create cheyali, innovative ideas ni encourage cheyali, inclusive growth lo bhaganga సమాజంలోని ఏ వర్గం నుంచి ఎక్కడి నుంచి మంచి ఐడియా వచ్చినా ఎంకరేజ్ చేసి వాళ్ళను మీరు ఓన్లీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ రియలీ రియలీ డిలైటెడ్ టు బి హియర్, వెరీ వెరీ ఆనర్డ్ దట్ యు గైజ్ యాక్చువల్లీ ఆర్ స్పెండింగ్ యువర్ ఓన్ మనీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. నేను సురేష్ని అది కూడా అడిగాను, ఎవరు ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్ అంటే, మొత్తం అందరు ఆంటర్ప్రినర్స్ కలిసి ఒక 5-స్టార్ హోటల్లో థ్యాంక్స్ చెప్పడానికి ఇవాళ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఏర్పాటు చేశారని చెప్పారు. ఐ హంబ్లీ గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది, మేము వెళ్ళి అతిథులుగా మాట్లాడతాం, కానీ ఇవాళ మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచి థ్యాంక్స్ చెప్పడం ఏదైతే ఉందో, జనరల్గా సినిమా సక్సెస్ మీట్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ రాగానే అదే చూసి అన్నాను సోమేష్ గారితో, CMSTI సక్సెస్ మీట్ అంటే సినిమా సక్సెస్ మీట్లు అవుతుంటాయి పార్క్ హయాత్లో, కానీ ఇవాళ ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్నోవేషన్ సక్సెస్ మీట్ ఇక్కడ కావడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ, జై తెలంగాణ.
అసెంబ్లీ ఎన్నికల వేళ మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటితో పాటు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిచ్చెన్నగారు లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఎన్నికల సంఘం తనిఖీల బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటనేది కామన్ మ్యాన్ కూడా తెలుసు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వారు ఎవరు కూడా ఎన్నికలలో పోటీ చేయకూడదు, వారి పైన వివిధమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా డిసైడ్ కాలేదు. కనీసం నామినేషన్ కూడా వేయలేదు. నామినేషన్ కూడా వేయకముందే ఓన్లీ ఆరోపణలు వచ్చినాయి, అంటే డబ్బులు ఉన్నాయని ఆరోపణలు వచ్చినాయంత మాత్రాన ఐటీ దాడులు ఈసీ రూపంలో వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసిన ఒక 5-6 రోజుల నుంచి ప్రచారం గ్రౌండ్లో చేస్తున్నప్పుడు ఇప్పుడే వారిపైన మానసికమైనటువంటి దాడి చేసి వారిని మానసికంగా కుంగు చేయడం అనేది సాధ్యం కానటువంటి పని కేఎల్ఆర్ కానీ పారిజాత నరసింహరెడ్డి గారు కానీ కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాదులు ఈ బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి నాటకాలకు భయపడేటువంటి మనుషులు గారు. దాంతోపాటు కేఎల్ఆర్ గారు ఎప్పుడూ ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి నేరారోపణలకు కానీ పాల్పడినటువంటి వ్యక్తులు గారు. అలాంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు చాలా స్పష్టంగా మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక నిష్ణాతులైనటువంటి ఐటీ నిపుణులతోటి మెయింటైన్ చేస్తున్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఐటీ ఫైలింగ్లో కానీ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నటువంటి నాయకులు గొప్ప వ్యాపారవేత్త కాబట్టి ఇలాంటి వారిపైన దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాన్ని ఖండిస్తా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలే, ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామ శివారులోని కిచ్చెన్నగారు లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్ పై ఐటీ ఎన్నికల అధికారుల సోదాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేఎల్ఆర్ ఫామ్ హౌస్ కి వచ్చిన కార్యకర్తలు వెళ్లిపోవాలని అధికారులు కోరారు. ఎన్నికల్లో పౌరులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా సివిజిల్ యాప్ను ఉపయోగించుకోవాలని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సివిజిల్ యాప్ ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎవరైనా నాయకులు బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలకు గురిచేసినా వెంటనే సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు వెళుతుందని తెలిపారు. తద్వారా సంబంధిత ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారని భగవంత్ కూభా పేర్కొన్నారు. आप टाइप करिए, ऐप डाउनलोड हो जाएगा. उसमें सारे आपको कहां पर वीडियो करना है, क्या कंप्लीट करना है, लॉन्जिट्यूड लैटिट्यूड लेकर के उस गांव की सारे क्या सारा अपने आप वो कंप्लेंट इलेक्शन कमीशन ऑफ इंडिया को चले जाएगी और इमीडिएटली इस विधानसभा क्षेत्र का जो प्रिसाइडिंग ऑफिसर होगा, पुलिस ऑफिसर होगा, सारे के सारे को मैसेज जाकर के तुरंत कई मिनटों में वो कंप्लेंट को सुलझाने का प्रयास सी विजिल के सामने से. मान लो बीआरएस और कांग्रेस किसी को डराने का काम करते हैं तो इमीडिएटली सी विजिल के अंदर आप को कंप्लेंट करते हैं या किसी को पैसे दे रहे हैं या कोई अधिकारी बीआरएस के फेवर में वोट डालने के लिए कहता है, ये सारों को उसमें आप पकड़वा दीजिए. और उसको हम लोग कैसे सबक सिखाएंगे? इतना ही नहीं है, हम इलेक्शन कमीशन ऑफ इंडिया को तुरंत वो पार्टी का कैंडिडेट को रिजेक्ट यानी डिबार करने का काम हम प्रयास करेंगे. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన 4 రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన మరో నేత నివాసంలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ ల్యాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకుని సోదాలు మొదలుపెట్టారు. రాజ్ కుమార్ ఆనంద్ ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. తమ నేతలపై ఈడీ దాడులను ఆప్ తీవ్రంగా ఖండించింది. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది.
పంజాబ్ లోని సంగ్రూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలేర్కోట్ల సునమ మార్గంలో కారు ట్యాంకర్ ఢీకొనడంతో నాలుగేళ్ల చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు ఓ కార్యక్రమానికి వెళ్లి సునంకు తిరిగి వస్తుండగా ట్యాంకర్ రాంగ్ రూట్ లో రావడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులంతా సునంకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పొగమంచు కారణంగా ప్రమాదం తర్వాత మరికొన్ని వాహనాలు కూడా ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.